ముఖ్యమంత్రి గారి అమ్మాయి తెరాస ఎమ్మెల్సీ కల్లాపుంట్ల కవిత గారు సిబిఐకి మరో లేఖ రాశారు. మీరు గతంలో నన్ను 6వ తారీఖున మీ దగ్గరికి వచ్చి కలవడానికి, అంటే మీరు మా ఇంటికి వచ్చి కలవడానికి నాకే అభ్యంతరం లేదని చెప్పాను. కానీ నాకు ఎఫ్ఐఆర్ కాపీలు కావాలి, అది కావాలి, ఇదని అన్నారు. సరే, అవన్నీ చూశాను. చూసిన తర్వాత రేపు 6వ తారీఖున మీ దగ్గరికి హాజరవడానికి నాకు సమయం సరిపోదు, ముందస్తుగా కొన్ని ప్రోగ్రాంలు అవి పెట్టుకున్నాను. మళ్ళీ ఏదైనా వీలుంటే 11-12 తేదీలు కానీ, 14-15 తేదీలు కానీ, అంటే 13వ తేదీ మినహా 11 నుంచి 15లోగా ఎప్పుడైనా రావండి అని ఒక మాట ఏమన్నారంటే, అన్యాపదేశంగా ఎఫ్ఐఆర్లో ఎక్కడ నా పేరు లేదు అని ఒక మాట అన్నారు ఆవిడ. ఒకటి ఏంటంటే, కల్లోకుంట్ల కవిత గారికి ఈవిడ పేరు ఎప్పుడో వచ్చినప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాటిల్లో ఒక సంచలనాత్మకమైన వ్యవహారం అయింది. అప్పుడు ఇది మిగతాగా, అంటే ఇప్పుడు మల్లారెడ్డి గారిది అయింది, ఆయనకి ఏదో ఐటీ వాళ్ళు రైడ్ చేశారు, శ్రీనివాస్ యాదవ్ గారు పిఏ వాళ్ళని ఏదో చేశారు, ఇంకో గంగుల కమలాకర్ని ఏదో చేశారు వాళ్ళ వ్యక్తిగత వ్యవహారాల్లో. బట్ ఈ కల్లాకుంట్ల కవిత గారికి దీనికి చాలా తేడా కనిపిస్తుంది. మిగతా తెరాస నాయకులు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్లు, వాళ్ళు ఇరుక్కున్న కుంభకోణాలు, దాని మీద జరిగే దర్యాప్తులు, వాళ్ళకి దానికి సంబంధించి పార్టీ నుంచి వాళ్ళకి లభించే సహకారం, ఇవన్నీ చూస్తే కల్లాకుంట్ల కవిత గారిది మొట్టమొదటి ఢిల్లీ స్కామ్లో పేరు రాగానే, అవి బీజేపీ నాయకుడు రాగానే ఈవిడే దగ్గరుండంతా జరిపించింది, ప్రత్యేక విమానాలు వేసుకొచ్చింది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి, లిక్కర్ లాబీ అంతా నడిపింది, అక్కడ కొత్త లిక్కర్ పాలసీ వ్యవహారంలో ముడుపులు ఇప్పించడంలో ఈవిడే ప్రముఖ పాత్ర, అది ఇదని చెప్పారు. సరే, ఆ కుంభకోణం అతను ఇంతవరకు నాకు అర్థం కావడం లేదని అరవింద్ కేజ్రీవాల్ గారు ఢిల్లీ ముఖ్యమంత్రి చెప్తున్నాడు. బికాజ్ అది ఆపు సర్కార్, ఆమ్ ఆద్మీ పార్టీ, ఆ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పాలసీ అది. ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ మూలంగా ఖజానాకు జరిగిన నష్టం అనేది ఒక ఆరోపణ. అసలు కుంభకోణమే నాకు అర్థం కావడం లేదు, మరి ఇందులో మరి ఏంటో మరి ముడుపులు ఏమిటో అని. సరే, అది వేయనం, అది వేరే. ఎందుకంటే సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి దాని మీద దర్యాప్తు సాగిస్తున్నారు. సరే, ఇదేదో రాజకీయంగా కక్ష సాధింప, అంటే రాజకీయ కక్ష సాధింప అని ఆమ్ ఆద్మీ పార్టీ అంటుంది. అసలు ఇంతవరకు రూపాయి దొరకలేదు, మీరు ఎన్నిసార్లు రైడ్ చేశారు, ఉప ముఖ్యమంత్రి మీద రైడ్ చేశారు కదా ఎన్నిసార్లు, ఒక రూపాయి దొరకల, ఆయన పేరు ఎక్కడా పెట్టల, కేవలం ఈ గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడ తనకు థ్రెట్ అవుతుందో అనే ఉద్దేశంతో దాన్ని నష్టపరచాలని, ప్రతిష్టను దిగజార్చాలని ఇవన్నీ చేస్తున్నారని అప్పుడు కేజ్రీవాల్ గారు, సిచ్చోడే గారు వీళ్ళందరూ మాట్లాడారు. సో ఇప్పుడు కల్లాకుంట్ల కవిత గారిది కూడా ఇప్పుడు ఆ అకౌంట్లోకి వచ్చేసింది. ఉదాహరణకి ఆవిడ ఇండివిజువల్కి ఎప్పటికైతే గంగుల కమలాకరు, ఆ వద్దిరాజరాము, వాళ్ళది ఏదో గ్రానైట్ ఇండస్ట్రీ, జిఎస్టీ ఎగ్గొట్టడం, దాని గురించి ఏదో అవుతుంటే ఈవిడేమో స్వయంగా ఏదో పాల్గొన్నారో లేదా వేరే విషయం, మొత్తం అల్టిమేట్గా కోర్టులు తెరుస్తాయి, న్యాయస్థానాలు. ఆరోపణ ఏంటంటే ఈవిడే అంతా లిక్కర్ ల్యాబ్ అంతా నడిపింది, సౌదరం నుంచి సౌత్ నుంచి 100 కోట్ల రూపాయలు ముడుపుల వ్యవహారం అంతా చేసింది, ఈవిడ దగ్గర నుండి చేసిందని రిమాండ్ రిపోర్ట్లో, అరోరాకి సంబంధించిన వ్యక్తికి సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఈవిడ పేరు మెన్షన్ చేశారు తప్ప ఎఫ్ఐఆర్లో లేదు, సస్పెక్టు కాదు, లేకపోతే అనుమా ఇది కాదు, ఆవిడ ఎక్కడ నిందితులు కూడా కాదు. అది అందరికీ తెలుసు, ఎవరు నిందితులు పెట్టారు మొన్నటిదాకా, ఇంకెవరైనా కొత్తగా వస్తే అప్పుడు జాడి చేస్తారు. అయితే ఈలోగా సిబిఐ వాళ్ళు ఏం చేశారు, మీరు మిమ్మల్ని సాక్షిగా పిలుస్తున్నాము సిఆర్పిసి 160 ప్రకారం, మీకు తెలిసిన సమాచారం ఇవ్వండి అని. సరే, అది అందరూ చూసేసారు వెంటనే, ముఖ్యంగా టీఆర్ఎస్ శ్రేణులు అందరూ చూశారు ఏమిటి సిఆర్పిసి 160 అది ఇదని. అందులో ఏంటంటే ఎవరికి ఒకరికి ఎవరికైనా సమాచారం ఉందని వాళ్ళకి అనిపిస్తే వాళ్ళ కుంభకోణం గురించి మీకు ఏం తెలుసు సార్ మీరు చెప్పండి అంతే తప్ప సాక్షిగా తప్ప వేరే వ్యవహారంగా కాదు, అది 160. మనం గతంలో చూసిన జగన్మోహన్ రెడ్డి గారి డిస్ప్రపోర్షనేట్ యాక్సెట్స్ కేసులో, సిబిఐ వాళ్ళు పెట్టిన కేసులో 10-12 ఛార్జ్షీట్లు వేసారు, అందరూ తెలుసు కదా, దేశవ్యాప్తంగా 10 ఏళ్ళ నుంచి నడుస్తుంది కేసు, ఇంతవరకు తేలలేదు ఏం కాల. అందులో కేవీపీ రామచంద్రరావు గారిని కూడా పిలిచారు, కొందరు 41A 41 పిలవడం, తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయడాలు,
కొంత నమ్మకం విచారించి పంపించేయడం అన్నీ జరిగాయి. కానీ కేవీపీ రామచంద్రరావు గారు ఈయన సూత్రధారి పాత్రధారి, రాజశేఖర రెడ్డి గారి హయాంలో మొత్తం అంతా అన్నీ అతనికి అన్నీ తెలిసినవాడు, అన్ని కుంభకోణాల్లో ఇన్వాల్వ్ అయినవాడు, అన్ని లావాదేవీల్లో ఇన్వాల్వ్ అయినవాడు అని బాగా పేరు మోసిన కేవీపీ రామచంద్రరావు అని ఈ 41 కింద కాకుండా 160 కింద పిలిచారు. ఆయన రెండుసార్లు హాజరు కూడా అయ్యాడు, అంతే హాజరయ్యాడు. ఆయన చెప్పేదే చెప్పాడు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు, ఆయన అయితే వదిలేశారు, వచ్చేసాడు ఆయన. మరి ఈవిడ తల ఎందుకు అనుకోవడంలా? ఎందుకు అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే అసలు ఈ కుంభకోణం మాకు తెలియదు, మేము ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు, ఇది ఎంత అని అన్నప్పుడు సరే ఇప్పుడు ఆవిడ కూర్చోబెట్టి సాక్షిగా మీకు ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్లో మీకున్న సమాచారం చెప్పండి అంటే ఆవిడ ఏమైనా పేపర్లో చదివి చెప్తుంది. ఎందుకంటే అంతకు మించి ఏం చెప్పినా ఆవిడ ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టే కదా. అవునండి నేను ఉన్నాను ఆ రోజున, ఇలా వచ్చారు అలా జరిగింది నాకు తెలియదు కానీ బట్ అలా 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 వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారని చెప్పింది అనుకోండి, అప్పుడంటే ఆవిడకి తెలుసుకున్న దాని అర్థం ఈ కుంభకోణం అనేది ఒకటి జరిగిందని, దాంట్లో ఈవిడ ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా ఈవిడికి ప్రమేయం లేకపోయినా సమాచారం ఈవిడ దగ్గర ఉందనేది వస్తుంది కదా. సమాచారం ఉందని ఒప్పుకుని ఈవిడైనా సమాచారం అది ఇచ్చిన పక్షంలో తర్వాత 4 రోజులకి 160 అయిపోయిన తర్వాత 41 తీసుకెళ్తారు, 41 ఏకి తీసుకెళ్తారు, పిలుస్తారు ఇక నువ్వే రా మా దగ్గరికి అంటారు, వెళ్లాల్సి ఉంటుంది. మహామహా సోనియా గాంధీలు రాహుల్ గాంధీలు వెళ్ళారు కదా సిబిఐ విచారణ జరిగినప్పుడు, ఇది వెళ్ళాలి. ఇదంతా నడుస్తూ ఉంటుంది. వాళ్ళకి ఏదైనా సమాచారం దొరికితేనో దొరకపోతేనో అప్పుడు ఇక ఇదంతా రాజకీయాన్ని ఎలా తీసుకుంటున్నారో చూస్తాం. కానీ ఈలోగా ఈవిడ వ్యవహారంలో వస్తే ఈవిడగా మాట్లాడిన మాటలు, ఈవిడ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు, ఈవిడ కోర్టుకి వెళ్ళి ఒక రక్షణ తీసుకోవడం, నా పేరు ఆ బీజేపీ నాయకులు ఎత్తారు ఢిల్లీ అయినా అది తొలగించండి, అలా ఎవరు మాట్లాడడానికి వీల్లేదు అన్నట్టుగా ఇవన్నీ చేసుకున్నారు ఆవిడ. ఇప్పుడు ఏంటంటే రాను రాను ఈవిడింటికి వెళ్ళడం, జనాలు సంఘీభావం ప్రకటించడం, ఈవిడకి స్పందిస్తుంది ఈవిడ సిబిఐ నోటీసుల మీద అన్నప్పుడు వెంటనే ఒక పెద్ద జనం వ్యవహారం, ఇదంతా ఏంటంటే రాను రాను ఏదైనా ఒక అనుమానపు సూచిక ఏమిటంటే ఇది దీన్ని కవిత గారి వ్యవహారాన్ని తెలంగాణకి ముడిపెట్టి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ సెంటిమెంటు, తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ పునాదులు వీటన్నిటికీ దెబ్బతీసే విధంగా భారతీయ జనతా పార్టీ వ్యవహరిస్తోంది, దాని ఉదాహరణ ఈవిడ అని ఈవిడ ఒక్కరికి లింక్ పెట్టేట్టుగా కనిపిస్తోంది. లేకపోతే ఇండివిజువల్కి వ్యవహారాల్లో, ఇండివిజువల్ ఇన్వాల్వ్మెంట్లో, ఎవరెవరు వ్యక్తిగత వ్యవహారాల్లో జరిగిన వ్యవహారాల్లో మిగతా వాళ్ళ ప్రమేయం అవి లేనప్పుడు, పార్టీ ప్రమేయం కానీ ప్రభుత్వ ప్రమేయం కానీ లేనప్పుడు మరి వాళ్ళెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి అంటే ఈవిడ వేరు మిగతా వాళ్ళు వేరు, ఈవిడ స్వయంగా ముఖ్యమంత్రి కూతురు, ఆవిడ ఓడిపోవడమే ఒక పరాభవం అనుకుంటే లాస్ట్ లోక్సభ ఎన్నికల్లో రెండోసారి, మళ్ళీ ఇవన్నీ అయ్యి ఆవిడని తీసుకెళ్ళి వ్యవహారం అన్నీ చేసి రేపు పొద్దున్న అరెస్ట్ చేసి ఆవిడదైన తర్వాత ఇంకొకరిని తెచ్చి వెళ్ళ చేసి అంటే మెల్లమెల్లగా చేస్తూ ఉంటే దీనికి తెలంగాణకి దానికి లింక్ పెడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇదేదో కావాలనే ఇదంతా చేస్తున్నారు. అది అంటే మీ మీద వచ్చినప్పుడు జనరల్గా మనకి ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు నాకు మీకు ఇంకొకళ్ళకు మాకు లేదండి మాకు తెలియదు అని చెప్తే అంతకన్నా ఏం చెప్తాం, లేలే మీరు అసలు అడగడమే తప్పు, మీరు చేయడమే తప్పు, అంటే మేము వస్తాను చేస్తాను సహకరిస్తాను అని అంటుంది. కానీ రేపు పొద్దున ఇంకా ఎన్ని టర్న్ తీసుకుంటుందో ఇది, ఇప్పుడు 6వ తారీఖు కుదరదండి, రేపు 11వ, 12వ, 14వ, 15వ ఆ 4 రోజుల్లో ఎప్పుడు చెప్తారో ఎవరు వస్తారో తెలియదు, అప్పుడు ఇంకెన్ని డ్రామాలు అవుతాయో తెలియదు, దాన్ని ఏ విధంగా ఈ తెలంగాణకి సంబంధించి లింక్ పెట్టేస్తారో తెలియదు. వీటిలన్నిటి వల్ల ఏమైందంటే పూర్తిగా రాజకీయపరమైన వ్యవహారంగా ఇది మలిచి బాగా మారిపోయింది. అది ఇలా మారిపోవడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న వాళ్ళకి ఆధారం ఉన్నా వాళ్ళు ఎలాగో బయటపడి వీళ్ళు వీళ్ళలాగా మహా ఇస్తే లీకులు ఇస్తారు తప్ప వాళ్ళు గంట గంటకో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఇలా అయింది అలా అయింది అని చెప్పలేరు కదా. సో ఈ పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇదంతా పొలిటికల్ అడ్వాంటేజ్ తీసుకోవడం, ఈ డిసెంబర్ నెల వ్యవహారం, అసెంబ్లీ సమావేశాలు ఉండడం, ముందస్తున్న ఏదో ప్రచారం జరుగుతుంది అసెంబ్లీ ఎన్నికలకి సంబంధించి, అక్కడ మోడీ గారు కూడా గుజరాత్ హిమాచల్ అయిపోయిన తర్వాత ఏదో చేసేస్తాడు అంటున్నారు, ఏం చేస్తారో ఏమిటో తెలీదు. వీటన్నిటి దృష్టి ఏమవుతుందంటే ఇది మామూలుగా అయిపోయేదాన్ని, మామూలుగా అయిపోయేదాన్నిగా ఎలా చూస్తామని కూడా ప్రశ్న వస్తుంది. ఇక కరెక్ట్, అది కూడా
మామూలుగా ఆడే సంబంధం లేదన్నప్పుడు తెలియదు అన్నప్పుడు మీకు తెలిసిన సమాచారం ఇవ్వండి అని అంటే దాని అర్థం ఏమిటి? అప్పుడు అక్కడికి వెళ్ళి ఏం చెప్పాలి? నాకు అసలు ఏమీ తెలియదండి చెప్పి ఊరికి వచ్చేయాలి అంతే కదా. అలా చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? నెక్స్ట్ ఇంకేం చేయరా? వదిలేస్తారా? వాళ్ళకంటూ ప్లాన్ అంటూ ఉండదా? ప్లానే కాదు, ప్లాన్ బి కూడా ఉండాలి. ప్లాన్ ఏ కాక ప్లాన్ బి, 160 నోటీసు వర్తించకపోతే, 160 వల్ల మనకేమీ సమాచారం లభించకపోతే నెక్స్ట్ ఏం చేయాలనేది కూడా వాళ్ళ దగ్గర ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఆరోపి, ముఖ్యంగా వాళ్ళ ప్రధాన టార్గెట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఈ కుంభకోణంలో. సండట్ల సెనేమీ అలాగే టీఆర్ఎస్ది కూడా వచ్చింది నార్మెంట్ కవిత గారు ఉండడం వల్ల, ఇంకోళ్ళు ఎవరో కొంత సానుభూతి పరులు వాళ్ళు ఉండడం వల్ల. ఒక పార్టీ నాయకురాలకి అయితే ఆవిడ పేరే వచ్చింది రిమాండ్ దాంట్లో. సో ఇవన్నీ లింక్ ఒకదానికొకటి లింక్ చేసి చూస్తే ఇది పొలిటికల్గా అటు భారతీయ జనతా పార్టీ ప్రేరేపితంగా జరుగుతున్న వ్యవహారం, ఇటు టీఆర్ఎస్ దాన్ని ప్రతిఘటించే వ్యవహారం, ఇది చూస్తుంటే ఇది ఇంత అర్రిబుర్రిగా తేలే వ్యవహారంగా కనపడడం లేదు. డెఫినెట్గా ఇది ఇంకా మరిన్ని మలుపులు తీసుకుంటుంది. కవిత గారిది అవడంతో ఏమైందంటే, అది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి అమ్మాయి అవడంతో ఈ దీనికి తెరాస పార్టీకే లింక్ పెట్టేట్టుగా కనిపిస్తుంది. మొత్తం తెరాస ఆవిడకి ఏమైనా కూడా తెలంగాణ రాష్ట్ర సమితే దీనికి సంబంధించిన ప్రతిష్ట భంగం వాటిలేట్టుగా ఇది అంటే ఆ విధంగా ఒక సింపతి గెయిన్ చేయాలని చూస్తున్నట్టున్నారు. చూద్దాం ఇంకా ఎన్ని టైం చేసుకుంటుంది.